తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి మనల్ని భూమి మీదకి తీసుకొచ్చింది. ఏమండి, ఒక బిడ్డ పుట్టాలి అంటే తల్లి పడే వ్యాధులను మనం గుర్తు చేసుకోవాలి. పిల్లలు ఒక 1 కేజీ బరువును మనం మొయ్యలేము కదా, 3 కేజీల బరువుని 9 నెలలు కడుపులో పెట్టుకుని మోసి, ఏమండి, 9 నెలలు తన గర్భంలో మోసి కష్టమైన నష్టమైన బాధ అయినా ఇబ్బంది అయినా ఏడుపు వచ్చినా దుఃఖం వచ్చినా ఏ కష్టమైనా భరించి, ఏమండి, 9 నెలల తర్వాత ఆ బిడ్డను డెలివరీ చేయడంలో ఒకవేళ కనుక నార్మల్ డెలివరీ కాదంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అర్జెంటుగా మీకు పొట్ట కోసేయాలంటే ఆ తల్లి చేసేటువంటి త్యాగం ఏంటో తెలుసండి, పొట్ట కోయించుకుంటాను కూడా ఇష్టపడతా ఉంటుంది. ఒకవేళ ఆ సమక్షంలో తన ప్రాణం పోతున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని కేర్ చేయదు. కారణం ఏంటో తెలుసండి, తనకున్న ప్రేమ ఏంటంటే తనకు ఉన్నటువంటి బిడ్డను ఈ భూమి మీదకి పంపించాలి అనేటువంటి ప్రేమ, తన యొక్క ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టడానికి ఇష్టపడుతుంది తల్లి. పిల్లరా, ఆపరేషన్ చేసిన తర్వాత నిజంగా ఒంట్లో రక్తం పోతున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఆ ప్రతి వ్యాధులను బాధగా కాకుండా ప్రేమగా భరించేది ఎవరో తెలుసండి, తల్లి. పిల్లరా,